అంటుంది. ప్రభు దాసురాలను నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక. కనుక యవ్వన కాలంలో అనేక మంది వృద్ధులు కూడా ఆనాడు తల పండిపోయిన వారు లోక రక్షకుణ్ణి చూడాలి అని తమ యవ్వన కాలమే కానీ కొంతమంది వివాహాలు చేసుకోకుండా కూడా దేవుని సన్నిధిలో ఆనాడు యవ్వన కాలములో లోక రక్షకుడు రానయ్యున్నాడు, ఆ దినాలు సమీపముగా ఉన్నాయి అని తెలిసినప్పుడు వారందరూ ఏకముగా కూడి ఆ దినాలలో ఏకపక్షముతో ప్రార్థన చేశారంట. కనుక వారికి లేని ఒక అవకాశం ఒక యవ్వనస్తురాలు, ఒక చిన్న బిడ్డ. మరి ఈరోజు దేవుని సన్నిధిలో తన్ను తాను సమర్పించుకుని పరిశుద్ధ జీవితాన్ని ఎప్పుడైతే ఆమె కోరుకుందో ప్రభు ఆమెను ఏం చేస్తారు చెప్పండి? ఒక పాత్రగా. ఎలాంటి పాత్ర చెప్పండి? అమూల్యమైన పాత్రగా. ఈ లోక రక్షకుడు ఆమె గర్భములో జన్మించి లోక రక్షకుడికే తల్లిగా స్థానాన్ని కలగచేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈరోజు మనము దేవుని చిత్తానికి మనము లోబడిన వారమైతే దేవుని మాట వింటే ఆయన నిన్ను గొప్ప పాత్రగా వాడుకోవాలని కోరుకుంటున్నాడు. అలాగే ఆమె బంధువురాలు యొద్దకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే తక్షణమే ఆమె ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? లోకస్తులతో ఎవరితో కూడా ఆ విషయాలు చెప్పల. తక్షణమే ఈ దేవుని యొక్క వర్తమానం ఆమెకు అందిన తక్షణమే ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? యూదా ప్రదేశములో, యూదా దేశములో ఉన్న సీమలోనున్న, ఎక్కడ? కొండ సీమలో ఉన్న, కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఆమె ఊరికి త్వరగా వెళ్ళి, త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి, జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ కు వందనము చేసెను. ఎలిజబెత్ కి వందనం చేసిందంట. తక్షణమే వెళ్ళింది. ఆమె సావాసం పరిశుద్ధుల సావాసం కోరుకుంది. కనుక దేవుడు ఏదైతే చెప్పాడో కరెక్ట్గా ఎవరైతే మరి ఫలానా సాటని యొక్క దూరపు బంధువైన ఎలిజబెత్తి వృద్ధాప్యములో ఆమె గర్భము ధరించి ఉన్నది. ఇది దేవుని సంకల్పం, దేవుని కార్యము. కనుక దేవుని మాట నీవు నమ్ము అని అన్నప్పుడు తక్షణమే నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పి ఆమె అక్కడికి వెళ్ళి ఆ ఎలిజబెత్కు వందనము చేయగానే ఆమె గర్భములో ఉన్న పిండం ఏం చేస్తుంది చెప్పండి? గంతులు వేసిందంట. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇదిగో నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి ఉన్నది అని ఆమె ఎంతో సంతోషిస్తుంది. ఇదిగో నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చుట, నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను, నాకు ఎలాగూ ప్రాప్తించను. వృద్ధాప్యములో ఉన్న ఆ తల్లి అంటుంది, ఇదిగో ఒక యవ్వనస్తురాలు ఆమె దగ్గరకు వెళ్ళగానే పరిశుద్ధాత్మతో నింపబడినదై ఇదిగో నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు రావటము నాకు ఎలాగూ ప్రాప్తించను అని చెప్పి ఆమెకు వందనము తెలియచేసింది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని చిత్తము పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధమైన జీవితము నీలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారు చెప్పండి? ఒక పరిశుద్ధమైన పాత్రగా నిన్ను వాడుకోవాలని. అనేక సమస్యల్లో, శోధనలో నుంచి తన భక్తుల ప్రార్థనలు విని నీతిమంతుల మొర ఆయన ఆలకించేవాడంట. కనుక కీర్తన గ్రంథం చూడండి, 33:1 ఆయన ఏమంటారు? నీతిమంతులారా, నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. మీరు యెహోవాను బట్టి మీరు ఆనందగానము చేయుడి, చేయండి. స్తుతి చేయుట, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థవంతులకు ఎంతో శోభస్కరము, శుభాతకరము, శుభోసనము. కనుక నీతిమంతులారా, మీరు యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. ఆయనను స్తుతించుట ఎంతో మంచిది అంటున్నాడు. కనుక ఆయనను నిత్యము ఆరాధించుట ఎంతో మీకు మంచిది. కనుక నీతిమంతులారా, దేవుణ్ణి ఆరాధించేవారులారా, కనుక దేవుడు తగిన సమయంలో మీకు సహాయము చేస్తాడు. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. భక్తిహీనులు ఎలా ఉన్నారు చెప్పండి?
samudra tarangamalavale unnarantu vari aalochanale kani vari pravartanale kani sthiramaina manasu vari gundane undadu antunnadu. Kanuka devudu neethimantulara devudu ee lokaniki lokarakshakuduga janminchadu. Kanuka aina Yeshaya grandhanni chudandi 40 adhyayamu kshaminchandi Yeshaya grandhamu 9 adhyayamu 2 vachananni chudandi. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. గొప్ప వెలుగును వారు చూసుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరణ ఛాయలు కలిగిన దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది అంటున్నాడు. చీకటిలో నడిచే ప్రజలకు ఇప్పుడు గొప్ప వెలుగు ప్రకాశింపచేయుచున్నాడు. అలాగే 6వ వచనములో చూడండి, అక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారమున్నది. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. పేరు కలుగును. కనుక దేవుడు, మన దేవుడు ఎలాంటి వారు చెప్పండి? బలవంతుడైన దేవుడు అంట. మనకు దేవుడు అంటున్నాడు, ఇదిగో మీకు శిశువును అనుగ్రహింపబడి ఉన్నది. అది దేవుని ప్రణాళిక. కనుక దేవుడు అంటున్నాడు, దేవుడు ప్రవచనాల ప్రకారముగా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతనికి హిమానియేలు అని మీరు పేరును పెట్టెదరు. అతని భుజముల మీద రాజ్యభారమున్నది. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయన సమాధానకర్తయ్యి అధిపతి అని ఉన్నాడు. కనుక ఇది శుభవార్త. మరియా, ఇదిగో నీకు శుభవార్తని తెలియచెప్పినప్పుడు ఈ శుభవర్తమానము ఏమిటో అని చెప్పి ఏం చేసింది చెప్పండి? ఆలకించింది. ఆమె ఆలకించింది, విశ్వాసముతో నమ్మింది, తన జీవితాన్ని ఆమె సమర్పణ చేసుకున్నది. ప్రభు దాసురాలను నీ చిత్తమే నాలో నెరవేర్చబడునుగాక. దేవునికి స్తోత్రము. నీ ప్రణాళిక నాలో నెరవేర్చబడునుగాక. ఎన్ని శ్రమలైనా ఎన్ని వేదనలైనా నీ కొరకు ఒకవేళ మరణ శిక్ష పడినా, నా వంశము నన్ను వెలివేసి రాళ్లతో కొట్టి చంపిన, నేను మాత్రము నీ చిత్తమే నాలో నెరవేర్చబడునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన సర్వలోకమునకు వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ సువార్తమానం అందరికీ కూడా మీరు ప్రకటన చేయండి. మత్తయి సువార్త 10:12-15 చూసినప్పుడు ఆయన శిష్యులతో ఏమంటున్నారు చెప్పండి? మత్తయి సువార్త 10 ఆ ఇంటిలో ప్రవేశించుచు. మీరు ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. మీరు ఏ ఇంటిలోనికైనా ఏ గ్రామములోనికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారికి మీరు శుభమని చెప్పుడి. శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలను వారు వినకుండిన యెడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయండి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల కంటే ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాడు. ఆయన ఏమంటున్నారు చెప్పండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మా సువార్తను మీరు ప్రకటించుడి, ప్రకటన చేయండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను తెలియచేయండి. ఏ ఇంటికి వెళతారో, ఏ గ్రామానికి వెళతారో,
ఏ యొక్క కుటుంబంలోనికి వెళ్తారో వారికి మీరు శుభమని చెప్పండి. కనుక ఎవరైతే ఈ మాటలు విని వారు చేర్చుకుంటారో, ఎవరైతే ఈ మాటలు వినకుండా ఉన్నారో వారికి ఈ మాటలు విననప్పుడు మీ పాద తూలి తులిపివేయండి. ఎందుకంటే దేవుడు శుభవర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. కనుక లోకమందరికీ కలగబోవు మహా శుభవర్తమానము మీకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక లోకమంతా సంతోషించాలి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి సమాధానము లేని వారులారా మీకు ఎంతో సమాధానం కలుగునుగాక. కనుక దావీదు పట్టణములో సమాధానము లేని వారందరికీ కూడా సమాధానాన్ని ఆ రోజు పరలోకములో ఉన్న దూతలు ప్రకటన చేశారు. అలాగే ఆయన ఈ లోకములో ఆయన జీవించినప్పుడు అనేక ఆశ్చర్య కార్యాలు అనేకుల ఎడల జరిగిస్తున్నప్పుడు ఆయన శిష్యులను పిలిచి మీరు వెళ్ళి ఈ సువార్త సర్వలోకానికి ప్రకటించుడి తెలియచెప్పండి. ఏ గ్రామానికి వెళతారో, ఏ ఇంటికి వెళతారో, అలాగే ఏ పట్టణంలోనికి వెళతారో ఆ పట్టణస్థులకు శుభోత్తమానాన్ని మీరు తెలియచేయండి. తెలిసి వారు విని ఈ మాటలు వారు వినకుండా ఒకవేళ వారు వెనక్కి తీసుకుంటే ఈ ప్రమాణములో మీకు సంబంధం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఆ ఇంటినైనను ఆ గ్రామమునైనను అలాగే ఆ మనుషులనైనను వదిలివేసేటప్పుడు వారి విషయంలో మీ పాదధూళి తులిపివేయండి. తులిపివేసినప్పుడు విమర్శ దినమందు దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఆ పట్టణపు గతి కంటే, ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి, గొమొర్రా యొక్క గతి ఓర్వదగినదై ఉండునని, ఓర్వదగినదై ఉండునని దేవుడు మనకు సెలవిస్తున్నాడన్న. సొదొమ గొమొర్రా పట్టణమును నాశనము చేసేటప్పుడు దానికి అంత అవకాశం ఇవ్వలేదు. సువార్త ప్రకటించలేదు, సూచక క్రియలు జరగలేదు ఆయన సన్నిధిలో. ఎందుకంటే అనేకులు వాక్యాన్ని వారికి ప్రకటించలేదు. కనుక వారికి ఆ ప్రకటన లేకుండానే వారు చేసిన తప్పును బట్టి దేవుని కోపముతో వారు ఏమయ్యారు చెప్పండి? ఆకాశము నుండి అగ్ని దిగి ఆ పట్టణములన్నీ కూడా కాల్చివేసింది. కనుక ఈరోజు ఇన్ని కార్యాలు చూసి, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చూసి, మీ మాట వినకుండా ఈ శుభవర్తమానాన్ని వారు లక్ష్యము పెట్టకుండా వారు నిర్లక్ష్యత చేస్తే మీ పాదధూళి వారి విషయములో తులిపివేయండి. దేవునికి స్తోత్రము. అలా కనుక యాజకులతో చెప్తున్నాడు ఆయన. యాజకులతో అంటున్నాడు, యాజకులారా మీరు వెళ్ళి ప్రకటన చేయండి, ఇది నా మాట. వారు వినినా వినకపోయినా గ్రామాలైనా విళ్ళైనా కుటుంబాలైనా ఎవరికైనా సరే ఈ శుభవర్తమానాన్ని అందరికీ మీరు తెలియచేయండి. వినకపోతే మీకు సంబంధం లేదు. కనుక నేను చెప్పింది మీరు చేయండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. కనుక ఈ సువార్త సర్వలోకములో ఎంతో సంతోషకరమైన వార్త. కనుక ఈరోజు మనం సంతోషంగా ఉండటానికి అందరిలో సంతోషం ఉందో లేదో తెలియదు, కానీ దేవుని బిడ్డలు, దేవుని అందు శ్వాసం ఉంచిన వారు తప్పకుండా ఇదే యేసు ప్రభు దినంలో సంతోషిస్తారు. ఎందుకంటే ఈ రక్షణ విలువలు వారికి తెలుసు గనక. కనుక ఏదో కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు మనం తయారు చేసుకుని మన కుటుంబం వరకు తింటే మనం పండగ కాదు. కానీ దేవుడు ఈ లోకానికి, పరలోకాన్ని విడిచి భూలోకానికి, ఈ లోకములో దరిద్రుడుగాను మన కొరకు మనము శపించబడిన వారికి ఈ లోకములో పరలోక రాజ్య వారసత్వానికి వారిని అర్హులుగా చేయడానికి అనేక శ్రమలు ఆయన అనుభవించటానికి మన మధ్యలో లోకరక్షకుడిగా ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాంటి సందర్భంలో ఈరోజు ఈయొక్క ఈ రాజు, బలవంతుడైన రాజు, ఈ రాజ్యాన్ని కట్టడానికి, ఈ రాజ్యములో మన కుటుంబాలు, మన పిల్లలు, అలాగే మన ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఈ రక్షణ ఆనంద గానముతో సంతోషంగా ఉండటానికి ఈ యొక్క వర్తమానాన్ని మనము విని
సంతోషంగా ఆయనను ఆరాధించే ప్రజలుగా ఆయన ప్రజలలో ఒకరిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అలాగే మనకి మనమే పండగలు చేసుకుని మనకి మనమే సంతోషించేది ప్రభు పండగ మాత్రము కాదు. కనుక దేవుడు అన్ని విషయాల్లో మీ వలె మీ పరుగు వారిని కూడా మీరు ప్రేమించండి. ఆయన మనల్ని ఎలాగూ ప్రేమించి శ్రమలో నుంచి వేదనలో నుంచి విడుదల చేసి రక్షణని కలగచేశాడో ఈ రక్షణ విలువలు వారికి మీరు తెలియచేయండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక క్రిస్మస్ అనగానే మనం ఏమనుకుంటున్నాం చెప్పండి. మనము ఏ రోజు రేపు పండగ వస్తుంది మరి, ఎందుకంటే ఎప్పుడు తినే పండగ ఏం తింటాం చెప్పండి. శుభ్రంగా మనం అన్నీ తింటూ ఉంటాం. ఆ రోజు ఇంకా రెండు ముక్కలు ఎక్స్ట్రా, ఆ రోజు ఇంకా వెరైటీ రెండు ముక్కలు తినాలి, ఇంకా స్వీటు ఆటు తింటే పండగ అయిపోయింది అనుకుంటున్నాం. కాదు, దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి దేవుడు ఈ లోకానికి ఏమి చేశాడో తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు తన్ను తాను ఏ రీతిగా అప్పగించుకున్నాడో ఆ ప్రేమను నీవు నీ ఇరుగు పొరుగు వారికి అలాగే సంఘములో కూడా నమ్మకమైన బిడ్డగా ఆయన పనుల్లో కానీ ఆయన రాజ్య నీతిని ఆయన రాజ్యములో ఉన్న నీతిని నెరవేరుస్తానికి నీవు నిలబడి నీవు దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడిచినప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు క్రిస్మస్ పండుగ వచ్చింది, పైన స్టార్ పెట్టాం, లోపల పిండి వంటలు చేసుకోవటం కాదు, కానీ దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనలను మనము పరిశుద్ధపరచుకుని ఈరోజైనా దేవుని సన్నిధిలో దేవుని మాటను బట్టి జీవించడానికి తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ఎడల తన కృపను వెల్లడిపరుస్తున్నాడు. చీకటిలో నడిచే జనులకు వెలుగును ఆయన కలగ చేస్తున్నాడంట. కనుక చీకటిలో ఉన్న వారిలారా, ఇప్పుడైనా లోకరక్షకుడు మీ కొరకు జన్మించాడు, ఆయన యందు సమాధానము సంతోషము మీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు సమాధానకర్తగా వచ్చాడు. ఆ సమాధానాన్ని ఈరోజు మనం పోగొట్టుకుంటే తిరిగి ఇవ్వటానికి ఆయన మరలా మన కొరకు చేతులు చాపాడు. గనక నూతన సంవత్సరంలోనైనా సిద్ధపడి నూతన హృదయాన్ని తెచ్చుకొనండి. ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు వలన మీ మనస్సు మారి మీరు రూపాంతరము పొందగలుగుతారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ శుభవర్తమానాన్ని మనం రక్షణ ఈ లోకానికి మనం తెలియచెప్పవలసిన వారిగా ఈ పండగ దినాలలో నన్ను కాపాడి నా కుటుంబాన్ని కాపాడి నాకు చేసిన మేలుకు నేను ఆయన సన్నిధిలో ఈ సంవత్సరం నేను ప్రథమ ఫలముగా ఆయనకు ఉంటాను అని నీవు తీర్మానం చేసుకుంటే తప్పకుండా దేవుడు నీ ఎడల సంతోషించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. ముందుగా దేవునికి ఎంతో వందనాలు చెప్పాలండి. ఎందుకంటే ఎందుకు ఈ పనికిరాని నన్ను ఈ విశ్వాస మందిరానికి నన్ను నడిపించి ఇంత గొప్ప తల్లిదండ్రులు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలండి. నా పేరు రాయేష్ అండి, నాది వెలడం, నేను పెయింట్ వర్క్ చేస్తూ ఉంటాను. నా వివాహం అయిన 2 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. అలాంటి సమయప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపిస్తే నా భార్యకి నీటి బొడుగులు అన్నారండి. అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే ట్యాబ్లెట్లు వాడమన్నారు. నీటి బొడుగులకి అయితే ట్యాబ్లెట్లు ఇవ్వలేదులే, కానీ వాళ్ళు మంత్ రావడానికే ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. అలా వేసుకుంటూ ఉంటుంది, వేసుకున్నప్పుడే మంత్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ నున్న గ్రామంలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తన సన్నిధి గురించి తెలిసింది. తెలిస్తే ఆ సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల దేవుడు కార్యం జరిగించాడు, అలాగే మొగబిడ్డనిచ్చాడు. తను చెప్పిన తర్వాత నేను కూడా ఈ సన్నిధికి వచ్చానండి. వచ్చేటప్పుడు నాకు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఈ సన్నిధికి మొదటి వారం వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము, అమ్మా ఇలా అని చెప్తే మీకేం బాధ లేదమ్మా, మీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు అని చెప్పారండి. సరే అని అయ్యగారు అమ్మగారు చెప్పిన
మాట ప్రకారం మేము ఈ విశ్వాసంలో విశ్వాసం అందులో జరుగుతున్న సాక్ష్యాలే కానీ ఈ సన్నిధిలో జరుగుతున్న ఆరాధనే కానీ దైవజనులు చెప్పే వాక్యము గద్దింపే కానీ మాకెంతో ఆనందాన్ని కలిగించింది. నేను అప్పుడు అనుకున్నానండి, నాకు కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నేను రావాలని, ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర నేను ఉండాలని నేను అప్పుడే తీర్మానం తీసుకున్నానండి. కానీ వారం వారం కూడా నన్ను సాతాను గడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పెట్టాడండి. వారం వారం కూడా నన్ను ఆపడానికి చూస్తూ ఉండేవాడు. ఆడని చేసినా కానీ నేను అసలుకి ఆగే ఉండు కాదు, సన్నిధి మానటం అనేది లేదనే ఉండేను. అంటే నేను ఒక్కనే కొడుకునని మా అమ్మగారు అంత దూరం వెళితే దారిలో ఏమన్నా అయితే నీకు ఏమన్నా బాని మా అమ్మగారు ఆపుతూ ఉండేవాళ్ళండి. అసలు మీరే మిమ్మల్నైనా వదిలేస్తా కానీ నా సన్నిధిని దైవజనుల మట్టుకు వదలనని నేను తీర్మానం తీసుకొని వచ్చానండి. ఆ వచ్చిన తర్వాత నేను అసలుకి ఆ చివరి కూర్చునివ్వండి, ఆ చివరి కూర్చున్నవాడిని నన్ను అమ్మగారు పిలిచి అయ్యా నువ్వు అక్కడ కూర్చోవద్దు, ఎదరు కూర్చోమని ఎదరికి రమ్మని నన్ను ఎదరు కూర్చోబెట్టి ఈ సన్నిధి క్లీనింగ్ చేయి అంటే ఓడవటం తడిగొడ్డేయటం అని నాకు ఒక బాధ్యత అప్పచెప్పారండి. దేవునికి స్తోత్రం, అంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన తల్లిదండ్రులకి వందనాలు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తున్నానండి. అలాంటి సమయప్పుడు ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చింది, తర్వాత మళ్ళీ మంత్ ఆగిపోయింది, మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వాడమన్నారు. ఇక అవన్నీ మేము వాడడం భయం వేసింది ఆ అమ్మాయికి. అమ్మ మీరు భయపడబాకుండాని అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు. చెప్పిన తర్వాత విశ్వాస మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి, 24 గంటల ఆరాధన జరిగింది. ఆరాధన ఎంతో ఆత్మతో సత్యముతో, అసలు ఆ దైవజనులు అసలు ఎంత ఆరాధన నడిపించారంటే అసలు అది మళ్ళీ అది నేను వచ్చిన తర్వాత అదే నేను చూస్తాం. అంత గొప్ప ఆరాధన ఎక్కడా చూడలేదు నేను. అలా జరిగింది ఆరాధన. ఆరాధన అయిపోయిన ఉదయమే అయ్యగారు వచ్చి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారండి. ఆ రోజు మా ఆవిడ టీచర్ గారు బిడ్డలు లేని వారు వాళ్ళిద్దరు ఉన్నారండి. చెప్పిన విధంగానే కొన్ని రోజులకి నా భార్య కన్సీవ్ అయిందండి, దేవునికి స్తోత్రం. ఆ కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో వాంతులు ఎన్నో ఇబ్బందులతో ఉంటే అమ్మగారు ప్రతిరోజు కూడా అసలుకి మా తల్లిదండ్రులు వాళ్ళు ఇళ్ళైనా మర్చిపోయినా కానీ అసలుకి ఎంత ప్రేమ అంటేనండి, ప్రతిరోజు కూడా ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉండేవాళ్ళండి. అంత ప్రేమగా అసలు నేను వాళ్ళ ప్రేమను చూస్తే అసలు వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ నేను వాళ్ళ రుణం తీర్చుకోలేనట్టు విధంగా ఉండేదండి. కానీ ఎన్నోసార్లు నేను నాకు అంత మంచి చేసినా కానీ ఎన్నోసార్లు నేను వాళ్ళ బాధ పెట్టే బిడ్డగానే ఉన్నానండి. ప్రతి ఒక్క విషయంలో అదని ఇదని చెప్పినా సరే నేను వాళ్ళని బాధ పెట్టే బిడ్డగానే ఉన్నా కానీ ఒకరోజు కూడా వాళ్ళ ఆనంద పెట్టే బిడ్డలాగా లేను. అలా జరిగినప్పుడు నా భార్యకి మళ్ళీ వాంతులు అయ్యి కొద్దిగా పర్వాలేదు తగ్గినాయండి. తర్వాత దేవుడి దయ వల్ల అయ్యగారమ్మ గారు ప్రార్థన బలం వల్ల నాకు మంచి పాపనిచ్చాడండి. అప్పుడు దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్, మా ఇల్లు సత్యనన్నపురం. నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను, ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహాలు చేసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చి ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామన్ తగ్గదామనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇది గుడికి వస్తానని చెప్పి తనని పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల, మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడు ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను.